Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. రాష్ట్రంలో వాలంటీర్లని టార్గెట్ చేసి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అదే పనిగా జనసేన పార్టీ నిందలు వేస్తుంటే మరో ముందడికి వేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు వాలంటీర్ వల్లే రాష్ట్రంలో సమస్యలు రావటం, అంతేకాకుండా డేటా కూడా కాపీ అవుతుంది, ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ డేటా కూడా కాపీ అవుతుందని చెప్పి పదే పదే ఒక రకమైన విష ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. అసలు వాలంటీర్ మీద ఈ అక్కస్ ఎందుకు అనే విషయం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ వైసీపీ మహిళా నేత విజయవాడ కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి పవన్ కళ్యాణ్ ఉంత అయిపోయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు, వాలంటీర్లను పదే పదే విమర్శిస్తున్నారు, ఏదో జరగరాని జరిగిపోతుందని చెప్పుకోవడానికి ఎందుకని ఈ టార్గెట్ చేశారు, ఉద్దేశపూర్వకంగా ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తే సరిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు తిట్టేస్తారు, దాని నుంచి వచ్చే రిజల్ట్ నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇన్ రిటర్న్ వాలంటీర్స్తో పాటు వాళ్ళతోటి సేవలు అందుకున్నటువంటి పబ్లిక్ కూడా రివర్స్ అవ్వడం మొదలుపెట్టి ఈరోజు ఇవాళకి కూడా వారం రోజుల క్రితం అతను కామెంట్ చేస్తే ఇవాళకి కూడా నిరసన జ్వాలలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బరిలోకి దిగారు, నిన్నటిదాకా పిచ్చుకోకలాగా పవన్ కళ్యాణ్ గారు అరిచారు, ఈరోజు ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మళ్ళీ వాలంటీర్స్ గురించి మాట్లాడడం, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీని కూడగట్టుకొని పాపం ఆయన మహిళలందరినీ ఒక సభలాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పచ్చటవల్ని చేసి మహిళా మహాశక్తి అని చెప్పేసి పచ్చటవల్ని ఇచ్చేసి వాళ్ళని కూడా పాపం డిస్కోటెక్లు ఎగిరించినట్టు ఎగిరిస్తా ఉన్నాడు ఆయన అరిచేసి. ఇప్పుడు మా వాలంటీర్స్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఇంటికి వెళ్ళిపోయి మహిళల దగ్గరికి వెళ్ళి మీ హస్బెండ్కి రిలేషన్స్ ఎవరితోనే రిలేషన్స్ ఉన్నాయా, ఎన్ని అఫైర్స్ ఉన్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అడగడానికి వాలంటీర్స్ వెళ్తున్నారు అని అంటే ఇతని దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఆయన గెస్ట్ హౌస్లో ఏమన్నా నారా భువనేశ్వరి గారిని కానివ్వండి, లేకపోతే నారా బ్రాహ్మణి గారిని కానివ్వండి, ఏమన్నా లోకేష్ గారికి ఎన్ని సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని అఫైర్స్ ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారికి ఎన్ని అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి మా వాలంటీర్స్ ఏమన్నా వెళ్ళి అడిగారా? లేదు అని అంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, లేదంటే వంగల్పూడి అనిత గారి దగ్గరికి వెళ్ళేసి మీ ఆయనకి ఎన్ని సంబంధాలు ఉన్నాయమ్మా, ఎంతమందితో రిలేషన్ ఉందామని చెప్పేసి అనిత గారిని అడిగారా? లేకపోతే ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడిగారా? ఎవరిని అడిగితే వాళ్ళు వచ్చిన దగ్గర వాపోతే ఈయన వచ్చి బయట చెప్తున్నాడు, ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఒక్క వాలంటీర్ వచ్చి ఇలా అసభ్యకరంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడారని చెప్పేసి ఒక్క వాలంటీర్ గురించి ప్రూఫ్ తీసుకొచ్చి బయటపెట్టమనండి, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుంది. చెప్పండి, ఈ మధ్యన కొంచెం మోతాదు పెంచినట్టున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కొన్ని వందల సార్లు పబ్లిక్ మీటింగ్లో జగన్ గారిని ఉద్దేశించి ఏకవచన సంభాషణ చేయటం, అతిగా మాట్లాడటం చేస్తున్నారు. అంటే ఒక వైసీపీ ఫ్యామిలీ అభిమానిగా మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా పేద ప్రజల గుండెల్లో అలా నిలిచిపోయారు. ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని ఎలా ఈరోజు ఫోటో పెట్టుకుని కొలుస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనతో ఉన్నా సరే ఆయన ఫోటోని ప్రతి ఇంట్లో కూడా తగిలించింది. గుమ్మంలోకి వెళ్ళగానే ఫస్ట్ కనబడేది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలోకి వెళ్తే కనబడేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో. మరి ఇంత అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కురిపిస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్కి పిచ్చి పట్టింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసేటప్పుడు ఆయన్ని అలాగే అన్నారు, మిమ్మల్ని పంచులు ఒడి తీసుకొడతాము, రానివ్వము, అది ఇది అని అసెంబ్లీకి రానివ్వను అని చెప్పేసి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని ఇచ్చేసినా పీఆర్పీ తరఫున అతను ఉన్నప్పుడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పోటీ చేసినప్పుడు అలాగే అన్నాడు, 2019లో పోటీ చేసినప్పుడు అలాగే అన్నాడు, 19లో పోటీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి రాను అని అన్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యారు. సో ఈయన ఎన్నిసార్లు నోరు పారేసుకున్నా సరే అక్కడ రాజశేఖర రెడ్డి గారిని ఏమీ పీకలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటర్ కూడా పవన్ కళ్యాణ్ పీకలాడు, కమీడియన్గా మిగిలిపోయి పిచ్చి చేష్టలతోటి జగన్ అన్నని ఏకవచనంతో మాట్లాడు లేదు అని అంటే ఏదో కొత్త కొత్త పేర్లు అన్నీ పెడతా ఉన్నాడు, జగ్గు భయన అదని ఇదని ఎందుకు పెడతాడండి ఆ పేరు, ఏదో దోచేసుకుంటున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది తప్పేంటండి, పేద ప్రజలకు ఈరోజు
కూర్చున్న చోటే 4000 నోట్లోకి వెళ్ళే విధంగా పేదరికం తలమటించకుండా వాళ్ళకి అకౌంట్లోకి నేరుగా డబ్బులేసి ఈరోజు పేదింట్లో ఉన్నటువంటి పిల్లలందరూ నాడు నేడు స్కూల్స్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలు చదువుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం, అలా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. ఈరోజు మహిళలందరూ కూడా సొంత కాలం మీద నిలబడాలని చెప్పేసి రుణమాఫీలు చేసి ఆసరాలు ఇచ్చి చేయూతలు ఇచ్చి చేదోడులు ఇచ్చి వాళ్ళ పేర్ల మీదే సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా మహిళలందరి పేర్ల మీద ఇళ్ల పట్టాలు కూడా వాళ్ళ పేర్ల మీద ఇచ్చి ఇవన్నీ చేసి మహిళలకి ఒక ఇండిపెండెంట్గా బ్రతకడం ఎలాగా అనేది నేర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయడం తప్పు. ఇవన్నీ చేసినందుకు పేర్లు పెడతా ఉంటాడు. నువ్వు పూటకు ఒక అమ్మాయితోటి పూటకు ఒక పిల్లలతోటి తిరుగుతున్నావు కాబట్టి ఈరోజు నిన్ను ప్లేబాయ్ అనాలి. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ప్లేబాయ్ అయిపోయావు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీచంగా ఆయన్ని చాలా దుర్భాషలు ఆడడం, సభల్లో ఆయన కించపరిచే విధంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు కానివ్వండి, అటు మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, నిన్ను చూసి ఇక నిన్ను తిట్టుకోవాలి కొట్టాలన్న మానేసి ఛీ ఈ కుక్కలా మాట్లాడుతున్నాడు, కుక్కతో సమానం వదిలేద్దాం అన్న పరిస్థితికి ఇదైపోయాం మేము అందరం కూడా. మేడం చెప్పండి, మొత్తమే కూడాను వాలంటీర్లకు సంబంధించి ఏదైతే వీళ్ళు లేపిన ఏదైతే ప్రజల్లో తీసుకెళ్లే దుష్ప్రచారం ఉందో దాన్ని ఏమన్నా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే టీడీపీ కానీ జనసేన కానీ కనిపించట్లే. దీనికి ఎప్పటికీ అంతమవుద్ది? ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంటారు సార్? అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓన్లీ ఇటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానివ్వండి లేదంటే వాలంటీర్స్ దగ్గర నుంచి నిరసన జ్వాలలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా పబ్లిక్ నుంచి వాళ్ళు ఇంకా యాంటీ వినాల్సి వస్తుంది. ఈరోజు ప్రతి వాలంటీర్ మా ఇంటికి వచ్చి నేను ఏ రోడ్డు మీదకి వెళ్ళి ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మాకు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చి పెడుతున్నారు, పథకాలు ఇస్తున్నారు, లేకపోతే పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారు, రేషన్ బియ్యం ఇంటికి పంపిస్తున్నారు. అటువంటి వాలంటీర్స్ ఇలాగే తిడతా ఉంటారు, వాళ్ళు మానేశారనుకోండి అప్పుడు ప్రజలు వెళ్ళి వాళ్ళ పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకునో లేకపోతే చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకొని అడుగుతారు. మాకు చక్కగా 4 ఏళ్ల పాటు సర్వీస్ని అందిస్తూ మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని ఇంట్లో ఒక కొడుకో కూతురో పట్టించుకోకపోయినా సరే వాలంటీర్లు మా కొడుకు కూతురులా పట్టించుకొని లేకపోతే మా మనవడో మనవరు అలాగే మాకు పెన్షన్లు తెచ్చిస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల్ని నువ్వు ఈ విధంగా మాట్లాడి ఈరోజు బాధ పెట్టి వాళ్ళు పనిలోకి రాకుండా చేసావని చెప్పేసి పబ్లిక్ వెళ్ళి వాళ్ళిద్దరు చొక్కాలు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకొచ్చి కొట్టే పరిస్థితి త్వరలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తెచ్చుకుంటారు. మొత్తమే కూడాను వాలంటీర్లకి సంబంధించిన అంశం మీద ఇప్పటికైనా నోర్లు అదుపులో లేకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కానీ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తారు, ఇంకా కంట్రోల్ తప్పితే ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు చైతన్య రెడ్డి. వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం.